ఈనాడు చాలా సంతోషంగా ఉన్నది బ్రదర్. ఖాళీ నామినేషన్ ఏ నీకు వస్తేనే ఇది పెద్ద విజయోత్సవ సభలాగా అనిపిస్తున్నది. అంటే విజయాన్ని ఆల్రెడీ కైవసం చేసుకున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మూడోసారి నేను ముచ్చటగా హ్యాట్రిక్ సాధిస్తా, మరీ ముఖ్యంగా 5 లక్షల మెజారిటీతో గెలుస్తా అని చెప్పిన, అది నా టార్గెట్. అంటే మిషన్ 5 లాక్స్ ఈజ్ మై టార్గెట్ నౌ. గతంలో 2009లో నేను ఇదే నియోజకవర్గానికి నిలబడ్డప్పుడు 1 లాక్ ఓట్లతో గెలిచిన మెజారిటీ, 1 లక్ష ఓట్లతో గెలిచిన. ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డా, అహర్నిశలు కష్టపడ్డా, రాత్రి పగలనక, ఎండ వాననక, మరి ప్రజలకు అందుబాటులో ఉండి పిలిస్తే పలికినా, ఎవరైనా వస్తే ఆదరించిన. కాబట్టి ఆ రోజు 100,000 మెజారిటీ, ఈ 5 సంవత్సరాల్లో చేసిన పని, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినము, కేంద్రంలో గుడ్ గవర్నెన్సు, సోనియా గాంధీ గారి నాయకత్వము, దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్న తరుణము, మరీ ముఖ్యంగా తెలంగాణ బిడ్డలకందరికి కూడా మేలు చేసింది సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి, ఇవి కాక అనేకమైన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను అందరినీ ఆదుకునే విధంగా ఈనాడు ప్రభుత్వము పనిచేసింది. పార్టీకి చాలా గొప్ప పేరు వచ్చింది, అభ్యర్థిగా నాకు మంచి పేరున్నది, అన్ని వర్గాలను ఆకట్టుకున్నా. హరిజనులైతేనేమి, గిరిజనులైతేనేమి, వెనుకబడిన తరగతులైతేనేమి, ముస్లిం మైనారిటీ సోదరులైతేనేమి, క్రైస్తవ సోదరులు, దళిత క్రైస్తవులు, ఈవెన్ అగ్ర కులాలలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా పేదవాన్నైనా నాయంబడి ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తూ వచ్చిండ్రు, దీవిస్తూ వచ్చిండ్రు. 2 సార్లు నేను పార్లమెంటు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా కాగలిగిన, అది నా ఓటరు మహాశైల యొక్క చెలువ వల్ల. కాబట్టి ఇన్ని ప్లస్ పాయింట్స్ నాకున్నాయి. కాబట్టి మరి అప్పుడు 1 లక్షతో గెలిచిన, ఇప్పుడు 5 లక్షలతో గెలుస్తా అన్న దృఢ నమ్మకంతో ఉన్నా. ఇంకా అంతకన్నా మించితే మెజారిటీ ఆశ్చర్యపోయేది లేదు. అందుకే నేను చెబుతూ ఉంటా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈసారి సర్వే సత్యనారాయణ పేరు నమోదు అవుతుంది. చరిత్ర సృష్టించి మరీ చూసి జనానికి, మరి మిగతా పొలిటికల్ పార్టీలన్నీ కూడా కంగు తినే విధంగా మరి నా విజయం ఉంటుంది. దానికి నా ఓటర్ మహాశైలందరూ కూడా కంకణబద్ధులై ముందుకు వస్తున్నారు, తండాలుగా కదులుతున్నారు, అందరూ దీవిస్తారు, ఆశీర్వదిస్తారు అన్న నమ్మకం నాకున్నది. ఒకటేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు తెలంగాణ బిడ్డలు, అదేవిధంగా సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడి కూడా సీమాంధ్ర కూడా మంచి ప్యాకేజీలు ఇచ్చి, అదేవిధంగా ట్యాక్స్ హాలిడే ఇచ్చి, అక్కడ నేషనల్ ప్రాజెక్ట్స్ ఇచ్చి, సోనియా గాంధీ గారు అక్కడి ప్రాంతాన్ని కూడా ఆదుకుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో నివసిస్తున్న, హైదరాబాద్లో నివసిస్తున్న, నా నియోజకవర్గంలో నివసిస్తున్న సీమాంధ్రులైతేనేమి, ఆంధ్రేతరులైతేనేమి, వాళ్ళందరికీ అండగా ఉంటా అని నేను అనేక సార్లు చెప్పినా, పార్లమెంట్లో కూడా మాట్లాడినా. వేరే పార్టీల మాదిరి తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే భాగో అన్న స్లోగన్ మాది కాదు, సర్వే సత్యనారాయణది కాదు, సోనియా గాంధమ్మ అని లేదు, కాంగ్రెస్ పార్టీ అజెండాలో కూడా లేదు. ఈ దేశంలో ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు ఆంధ్రేతరులు, అంటే బీహార్ నుండి వచ్చిన వాళ్ళు, ఉత్తరప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, గుజరాత్ నుండి, రాజస్థాన్ నుండి, పంజాబ్ నుండి, ఇటు పక్కకు కేరళ నుండి, తమిళనాడు నుండి, కర్ణాటక నుండి, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో, తెలంగాణలో ఉండవచ్చును, కానీ తెలుగు మాట్లాడే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు కేవలం సీమాంధ్రులైనంత మాత్రాన వాళ్ళను గోబ్యాక్ అనవలసిందా? దానికి ఈ సర్వే సత్యనారాయణ వ్యతిరేకం. తెలంగాణ బిడ్డల గురించి ఏ విధంగానైతే ప్రత్యేక తెలంగాణకు ప్రాణాలు అర్పించైనా తెలంగాణ తీసుకుంటా అని నేను పార్లమెంట్లో చెప్పిందో, అదేవిధంగా తెలుగు మాట్లాడే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళందరినీ కూడా నా ప్రాణాలు అర్పించైనా వాళ్ళని ఆదుకుంటా, వాళ్ళ మీద ఈగ వాళ్ళనియను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు చూస్తా, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ప్రాపర్టీస్ను అన్నిటినీ, వాళ్ళ వ్యాపారాలను అన్నీ కూడా కాపాడుతా, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ యొక్క భరతం పడతా, వాళ్ళకి రక్షణగా ఉంటా అని అనేక సార్లు చెప్తూ వచ్చినా,
ఇప్పుడు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. అంటే నా దారికే వచ్చిండ్రు. ఎవరైతే గోబ్యాక్ అన్నారో వాళ్ళు కూడా గోబ్యాక్ లేదు. ఇప్పుడు మేము అంతా కలిసి ఉంటామన్న పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి తెలంగాణ బిడ్డల యొక్క ఆశీస్సులు, సీమాంధ్ర బిడ్డల యొక్క ఆశీస్సులు, ఆంధ్రేతరులు, ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ వచ్చి నివసిస్తున్న ప్రతి ఒక్కరి అండదండలు, ఆశీస్సులు, దీవెనలు, ప్రేమ, అభిమానం నా మీద ఉంది. కాబట్టి 500,000 ఓట్ల యొక్క టార్గెట్ నాకున్నది. ఆ విధంగా నేను గెలుస్తా, అంతకన్నా కూడా ఎక్కువ వస్తే ఆశ్చర్యపోయేది లేదు అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పార్టీలో కేవలం టికెట్లు వచ్చే వరకు, టికెట్ల గురించి ప్రయత్నం చేసే వరకే వర్గాలుగా ఏర్పడతారు. కానీ హైకమాండ్ నిర్ణయించి పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిన తర్వాత మరి అందరూ ఒకటవుతారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విజయమే ముఖ్యంగా మనము ముందు పెట్టుకొని ముందుకు పోతూ ఉంటాం. అభ్యర్థులను చూడము, మనకున్న మనస్పర్ధలు కానీ, మనం ఇప్పుడుంటున్న ఎడమగాలు కానీ ఇక ముందు ఉండవు. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా ఉండవు, తర్వాత కూడా ఉండొద్దనే నేను అనుకుంటా. కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు దాదాపు నేనందరికీ చెప్పిన వాళ్ళకే టికెట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేలందరికీ నేను ఎవరికి అపోజ్ చేయలేదు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ఆర్ గారు ఉన్నారు మేడ్చల్ నుండి, అదేవిధంగా ఉప్పల్ నుండి బండారు రాజరెడ్డి గారి తమ్ముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే యొక్క తమ్ముడు బండారు లక్ష్మారెడ్డి గారిని సూచించిన, అదేవిధంగా శ్రీశైలం గౌడ్ గారు కుత్బుల్లాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, వారిని సూచించిన. ఇకపోతే మరి ఆకుల రాజేందర్ తమ్ముడు తొందరపడి వెళ్ళిపోయిండు పార్టీ టికెట్ రాదేమో అని, 2 సార్లు కండవాలు కప్పుకొని మళ్ళీ పార్టీకి తిరిగి వచ్చిన కానీ ఇంకా పార్టీ ఒప్పుకోలేదు. మంచి అభ్యర్థిని మన కాంగ్రెస్ అభ్యర్థి ఒక జిఎస్ఎంసీ కార్పొరేటర్ ఉన్న శ్రీధర్ను ఇచ్చిర్రు, ఆయన పేరు నేనే సూచించిన. కంటోన్మెంట్లో కూడా అదే జరిగింది. ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అనేది అమ్మగారు నిర్ణయించి పంపించింది. అటునే కూకట్పల్లిలో ఒక కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు ఉన్నారు, మరి ఆయనకు టికెట్టు నేనే సూచించిన, ఆయనకు వచ్చింది. ఇక దాదాపు అందరికీ వచ్చినది. కొందరు కార్యకర్తలు నారాజు అయినరు, వాళ్ళు వేరే పార్టీల దిక్కు దారి చూసుకున్నారు, వాళ్ళు తొందరపడ్డరని నేను అనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇక్కడ అక్కడ వస్తాయి. కాబట్టి వాళ్ళు వేరే పార్టీలలోకి పోయి కాంగ్రెస్ మీద కోపంతో, కాంగ్రెస్కు టికెట్లు వచ్చిన అభ్యర్థుల మీద కోపంతో వెళ్ళిపోయినరే తప్ప నా మీద ఎవరికి కోపం లేదు. ముఖ్యంగా నాయకుల వర్గాలతో ఒరిగేది ఏమి ఉండదు, ప్రజలు ఉండాలి. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు. ఇగో నన్ను కూడా మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ సాధిస్తావన్నా, మేము గెలిపిస్తాము. మొన్న నిన్ను ఎంతోమంది ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినాము, ఇప్పుడేమో 500,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మరీ చూపిస్తాము అందరూ కంగు తినే విధంగా అని ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు అన్నీ బాగానే జరుగుతాయి. ఈ గ్రూప్ తగాదాలు వర్గాలు ఉండవు. కాంగ్రెసే ఒకటి, కాంగ్రెస్ విజయమే మా ధ్యేయము అనే ఆశయంతో మేము ముందుకు పోతాం. మీరందరూ ఏమనుకుంటారంటే ప్రతి నియోజకవర్గంలో 14 లక్షల నుండి 16, 18 లేకపోతే 20 లక్షలు మెజారిటీ ఉంటాయి ఓటర్లు అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మల్కాజ్గిరికి ఆ స్పెషాలిటీ వచ్చింది. సర్వే సత్యనారాయణ వచ్చిన తర్వాత సర్వే సత్యనారాయణ ఎక్కడ పోతుంటే దానికి ఒక అందము, దానికి ఒక డిగ్నిటీ, ఒక డీసెన్సీ, ఒక డెకోరం ఉంటుంది. నేను ఇప్పుడు మల్కాజ్గిరి అభ్యర్థిగా ఉన్నందుకు ఎక్కడ లేనివాడు వచ్చి నేను మల్కాజ్గిరిలో నిలబెడతా అంటాడు, అది ప్రాధాన్యత సంతరించుకున్నది. అదేవిధంగా 500,000 ఎందుకంటున్నా అంటే 30 లక్షల ఓటర్లు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఉన్నది, ఏకైక నియోజకవర్గం. దేశంలోనే ఒక పేద కుటుంబం నుండి వచ్చిన ఒక దళితుడు, ఏకైక దళితుడిని జనరల్ సీట్లో గెలిచి చూపించిన, ఇప్పుడు మళ్ళీ అమ్మగారు ఇచ్చింది, మళ్ళీ గెలిచి చూపిస్తా, బహుశా నేను ఒక్కనే ఉంటా దళితుడిని జనరల్ సీట్లో. కాబట్టి అది ప్రాధాన్యతనే. అదేవిధంగా ఇప్పుడు 30 లక్షల ఓటర్లు కనీసము మినిమంలో మినిమం, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్నవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువంటారు, పేద అట్టడుగున ఉన్న సమాజము, స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉంటారు, మైనారిటీ సోదరులు, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళే నిజమైన ఓటర్ మహాశయులు. వీళ్ళందరూ కూడా తండోపతండాలుగా కదిలి ఎండలో అయినా నిలబడి, మరి క్యూలలో నిలబడి కూడా ఓట్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం 90% పోలింగ్ అవుతుందని నేను అనుకుంటా. 90% లేకున్నా
70% మినిమం పోల్ అయినా కానీ 21 లక్ష పోల్ అవుతుంది. నిలబడ్డోళ్ళు ఎంతమంది అన్నది ముచ్చట. ఎన్ని పార్టీలు అని దాదాపు 5-6 పార్టీలు మేజర్ పార్టీలు నిలబడ్డాయి. 5-6 పార్టీలకు అందరికీ మా అంటే 1 లక్ష ఓట్లు వస్తుండొచ్చు అని నేను అనుకుంటా. ఒక్కొక్కరికి 1 లక్ష ఓట్లు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, ప్రజలకు పరిచయం లేదు, ఇక్కడ సేవ చేసింది లేదు. ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని కాలనీస్ ఉన్నాయి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వాళ్ళు వెతుక్కుంటూనే ఉండాలి. కానీ నేనేమో గెలిచిన తర్వాత కూడా మరి పనిచేసే విధానం ఎట్లుండిందంటే గెలిచిన మరి నెక్స్ట్ డే నుండే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకున్నా. ఇవాళ రోజు గురించి ఈ 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మరి నేను ఎంతో ప్రచారంలోకి వచ్చిన కాబట్టి 1-20 లక్షలు పోలైనా 7-8 పార్టీలకు 7-8 లక్షలు పోయినా మిగిలేది 12 లక్షలు. అంటే దాదాపు 12 లక్షలు వస్తాయని ఎక్స్పెక్టేషన్. కానీ అంత చెప్తే కూడా మరీ విర్రవీగినట్టు ఉంటుంది. మరి అందుకే నేను మినిమం 5 లక్షలే అనుకుంటున్నా. ఎక్కువ వస్తే ఆశ్చర్యపోయేది లేదు. వరల్డ్ ఏది మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మాత్రం నా పేరు ఎక్కడ ఖాయమని కరెక్ట్గా నేను చెప్పగలను. ఈయన నాకు ఎవరు పోటీ అని లేదు, అంతా అంతే సంగతులు. ఈయన పెద్ద పోటీదారుడు, ఈయన పెద్ద తీసి మారకాను, ఈయన బాగా ఒడి చేస్తాడు, ఈయన బాగా ప్రజల్లో పలుకుబడి ఉన్నది అన్నట్టు ఎవరు లేరు. దే ఆర్ ఆల్ రిజెక్టెడ్ మెటీరియల్స్ ఆర్ కంటెస్టింగ్ అగెన్స్ట్ మీ. అంతే, వాళ్ళకు పొలిటికల్ అసైలం కావాలన్న వాళ్ళే. ఈ పార్టీలో టికెట్ దొరకకపోతే ఆ పార్టీ, అన్న దొరకకపోతే ఇళ్ళకని వచ్చారు. ఒక ఆయన అయితే పోలీస్ ఆఫీసరే పాపం, మొన్నటి దాకా డీజీపీగా ఉన్నాడు. మరి ఎవరెవరినో నేను జైల్లో పెట్టిచ్చేస్తా, మళ్ళీ వాళ్ళని రానియకుండా చేస్తా, రాజకీయాల్లో లేకుండా చేస్తా, నాకు డీజీపీ ఇప్పియండి అని నా దగ్గర కూడా ప్రాధాన్యపడ్డాడు డీజీపీ ఇప్పియమని. అవి అట్లాంటి వ్యక్తి మరి డీజీపీగా రిటైర్ అయిన తర్వాత ఆయన వచ్చిండు. ఎవరినైతే జైల్లో పెడతాడో ఆయన దగ్గరనే టికెట్ తీసుకొని మరి అభ్యర్థిగా వచ్చిండు. ఆయన సేవ లేనిది ఈ కాకి బట్టలు వేసుకొని పాపం పోలీసు వాళ్ళు కూడా ఆయనతో చాలా బాధగానే ఉన్నారు. పోయిపోయి ఈయన వస్తున్నాడేమే, దీనికి ఓటు తెస్తుంది అన్నట్టు కూడా అంటున్నారు జనం. మరి అట్లాంటప్పుడు మరి ఎందుకు వస్తున్నట్టు ఇట్లాంటి వ్యక్తులు నిన్నటిదాకా సర్వీస్ చేస్తారే, మరి ఇప్పుడు వచ్చి ప్రజలకు చేసింది ఏమి లేదు, ఓట్లు దండుకుంటాము గెలుస్తామని మీరు భావిస్తే యు ఆర్ లివింగ్ ఇన్ ఫుల్ ప్యారడైజ్. కాబట్టి ఎవరు లేరు. ఒకరేమో టీఆర్ఎస్కి వెళ్ళి నిలబెట్టిన అంటున్నారు. టీఆర్ఎస్ని ఇప్పుడు ఎందుకు జనం గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కేవలం ప్రత్యేక రాష్ట్ర సాధన గురించి. అందుకే తెలంగాణ సెంటిమెంట్ వల్ల మరి ప్రజలు చీవెడుతున్నా కానీ, ప్రజలు వద్దనుకుంటున్నా కానీ నాయకులను తెలంగాణ సెంటిమెంట్ గురించి ఓట్లు వేసిండ్రే తప్ప ఇన్ని రోజులు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ క్రెడిబిలిటీ లేదు. నో లోకల్ స్టాండింగ్ నౌ. వాళ్ళు కేవలం మర్జి చేసేది ఉండే కాంగ్రెస్లో, లేకపోతే దుకాణం మూసుకొని బర్ఖాస్ అయిపోయేది ఉండే. అది కాకుండా మళ్ళీ అధికారం చేస్తాము, మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటామని వస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వైపు ఎవరు కూడా మొగ్గు చూపరు. టీఆర్ఎస్ కాదు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అన్నారు, పాపం తెలంగాణ బిడ్డలు చాలా అమాయకులు, వీళ్ళని బలవంతంగా సీమాంధ్రులతో కలపొద్దు అన్నాడు. అప్పుడు ఆయన ఆపలేకపోయాడు. ఇందిరాగాంధీ గారు కూడా తెలంగాణ బిడ్డలు అంతా పడపడ రాలిపోతుంటే, చచ్చిపోతుంటే ఆమె ఇయ్యాలనుకున్నది తెలంగాణ. కానీ ఆమెకు ధైర్యం దాలలేదు. కాబట్టి వాళ్ళ తాతగారు చేయండి, వాళ్ళ అత్తగారు చేయండి, ఈనాడు సోనియా గాంధీ గారు చేసిండ్రు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిజంగానే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది. సవితి తల్లి ప్రేమకు గురైండ్రు, అవమానాల పాలైండ్రు. వీళ్ళకు న్యాయం చేస్తా, వీళ్ళకు మాట ఇచ్చిన, వీళ్ళు ఓట్లు వేసిండ్రు, లాయల్గా ఉన్నారు, నా వైపు మొగ్గు చూపిండ్రు. తెలంగాణ బిడ్డల వల్లనే UPA 1 వచ్చింది, UPA 2 వచ్చింది. కాబట్టి నేను న్యాయం చేస్తా అని ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ గారే ఇచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తాము. ఇగో సర్వే సత్యనారాయణ ఇంత చక్కగా పనిచేసిండు, పేదవాళ్ళని అంటుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఎవరు పిలిచినా కామన్ మ్యాన్కు అవైలబుల్ ఉంటాడు. పిలిస్తే బతుకుతాడు, వస్తే ఆదరిస్తాడు. అట్లాంటి అభ్యర్థిత్వం గల వ్యక్తి ఉన్నాక వేరే పార్టీల దిక్కు మేము ఎందుకు చూస్తాము అనేసి ఈనాడు ప్రజలు అనుకుంటున్నారు, ఓటర్లు అనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కే వేస్తారు, మాకే వేస్తారు, నన్ను గెలిపిస్తారు, నా ఎమ్మెల్యేలను గెలిపిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది, కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అవుతారు. కాంగ్రెస్ అని యూపీఏనే ఈ దేశానికి అవసరము. మూడోసారి ముచ్చటగా అక్కడ హ్యాట్రిక్, ఇక్కడ నేను హ్యాట్రిక్,
ప్రప్రథమంగా నూతనంగా క్రియేట్ అయిన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే అధికారంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.